హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోంగూర మటన్ కాంబినేషన్లో కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. అలానే చిన్న పిల్లలైనా సులభంగా తయారు చేసుకునే సంగటి ముద్దని, దీనిలోకి గోంగూర కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక పాత్రలోకి లేకుంటే ఇలాంటి మట్టి కుండలోకి కానీ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని తీసుకుందాం. గోంగూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కడిగేసుకున్న గోంగూరలోకి ఒక చిన్న టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతాయి. గోంగూరలో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 కాయల వరకు తీసుకున్నానండి, కారం తక్కువ ఉన్నవి. అలానే ఒక 4 టమాటాలని కట్ చేసి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించాక, ఇప్పుడు దీనిపైన మూతని కంప్లీట్గా క్లోజ్ చేయకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉంచి ఉడికించామనుకోండి, గోంగూర అనేది పొంగకుండా ఉడుకుతుంది. మధ్యలో అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉడికిస్తే మాడకుండా ఉడుకుతుంది. ఇక్కడ గోంగూర మనకి బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన దానిలోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలానే 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయే విధంగా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువ వేయకుండా ఇలా కొంచెం వేసుకుంటే కరెక్ట్గా మనకి ఇంకిపోతాయండి. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకొని, ఈ గోంగూర నీళ్లు లేవు కాబట్టి వంచకుండా ఎనిపేద్దాం. నీళ్ళు అదే ఉంటే నీళ్లు కాస్త పక్కకు వంచి ఎనుపుకోవాలి. ఎనుపుకున్న గోంగూరని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దీనిలోకి 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి లైట్గా వేయించుకుందాము. అందరూ వంట అనేది సిల్వర్ గిన్నెలు అవాయిడ్ చేసుకొని ఇలా స్టీల్ గిన్నెలు కానీ లేకుంటే కుండల్లో కానీ వండుకోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేగాక దీనిలోకి శనగ కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకొని, ఇవి వేగటం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా వదిలేద్దాం. ఇప్పుడు చూద్దాము, టమాటాలు అనేవి ఇక్కడ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా శుభ్రం చేసుకున్న మటన్ యాడ్ చేసుకుందాము. మటన్ మన క్వాంటిటీ బట్టి తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు మటన్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే దీనిలో ఉన్న వాటర్ మొత్తం పైకి రిలీజ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ పైకి వచ్చేసాయి. ఇప్పుడు దీనిలోకి తగినంత కారం వేసుకుందాము. మనం గోంగూరలో పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ నేను 1-2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కారం మొత్తం కలిసే విధంగా చూసుకొని దీనిలోకి తగినన్ని నీళ్లు వేసుకుందాం. ముక్కలు మునిగే వరకే నీళ్లు వేసుకోవాలండి, గోంగూరలు వేయడానికి కాబట్టి మరీ ఎక్కువ పులుసు ఉండకూడదు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి మటన్ బట్టి మనం విజిల్స్ రానివ్వాలండి, 7 నుంచి 10 వరకు. ఇక్కడ నేను లేత మటన్ తీసుకున్నాను కాబట్టి 7 విజిల్స్ రానిచ్చాను. మీరు 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలనుకుంటే నీళ్ళ క్వాంటిటీ అనేది కాస్త పెంచుకోండి. ఇక్కడ నేను వేసిన నీళ్ళకైతే కరెక్ట్గా సరిపోయాయండి. ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మసాలా పొడి వేసుకుందాము. ఇది ఇంట్లో తయారు చేసిందండి, ధనియాలు చెక్క లవంగాతోటి కొంచెం వేయించి పౌడర్ చేసి వేస్తున్నాను. బయట దొరికే మసాలాలు వేశారనుకోండి, న్యాచురాలిటీ అనేది పోతుంది. ఇలా అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మసాలా మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకుని ఇప్పుడు దీనిలోకి రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ ప్రాసెస్లో చేసిన గోంగూర రైస్లో కానీ సంగటిలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు ఈ గోంగూర మటన్లోకి నేనైతే సంగటి చేస్తున్నానండి. ఎటువంటి హడావిడి లేకుండా చిన్న పిల్లలు సైతం ఈజీగా చేసుకునే పద్ధతిలో వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కుండలోకి కడిగి శుభ్రం చేసి 10 నిమిషాల పాటు నానబెట్టిన బియ్యాన్ని తీసుకుందాము. ఇక్కడ నేను ఈ గ్లాసుతో 1 గ్లాసు బియ్యం వేశాను. బియ్యాన్ని 10 నిమిషాల పాటు ఇలా నానబెట్టి తీసుకోవటం వల్ల ఉడకటం చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఇప్పుడు దీనిలోకి ఎసరు కోసం పెద్ద గ్లాస్తోటి 4 గ్లాసులు ఎసరు వేసుకుందాము. ఎసరు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టకుండా మంటని మీడియంలో ఉంచుకొని 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. ఈలోపు వేరే 1 గిన్నెలోకి బియ్యం కొలుసుకున్న అదే గ్లాస్తోటి 2 గ్లాసుల రాగి పిండిని తీసుకుందాము. ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి 3 గ్లాసుల చన్నీళ్ళని ఈ పిండిలోకి తీసుకొని, పిండి అనేది ఉండలు లేకుండా జావకి మనం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా బాగా మిక్స్ చేసి పక్కనుంచుకోవాలి.
ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రైస్ అనేది ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాము. రైస్ అనేది హాఫ్ బాయిల్ అయిందండి. ఇలా ఉడికాక ఇక నుంచి మంటని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఉడికించాలి. రైస్ అనేది పట్టుకుంటే మనకి చాలా సాఫ్ట్గా తయారవ్వాలి సంగటిలోకి. ఇక్కడ మనకి చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసుకొని, వేసుకున్న వెంటనే మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. లేకుంటే ఉండలు కట్టేస్తుందండి. అందుకని వేయగానే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దానిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికిద్దాము. 10 నిమిషాల పాటు ఉడికిస్తే మనకి చక్కగా సంగట అనేది తయారైపోతుందండి. చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతోటి ఇక్కడ చూపించినట్లుగా బాగా మ్యాష్ చేసినట్టుగా కలపండి. ఇప్పుడు సంగటి పైన ఆరిపోకుండా కొంచెం చన్నీలు ఇలా చిలకరించి మూత పెట్టేసి పక్కనుంచుకొని కొంచెంసేపు అలా వదిలేస్తే తినబోయే సమయానికి ఇది గట్టిపడిపోయి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇలా తయారైపోతుంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా చాలా సులభమైన పద్ధతిలో ఇలా సంగటిని చాలా హ్యాపీగా సులభంగా చేసేసుకోవచ్చండి. ఇక గోంగూర కాంబినేషన్లో అయితే మామూలుగా లేదండి టేస్ట్ అనేది. ఈ రెండింటిని ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో? నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.